ఖుషీ సినిమా సక్సెస్ తో ఖుషీ ఖుషీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన ఆనందానికి రీజన్ ఖుషీ అయితే ఆయన ఫ్యాన్స్ హ్యాపీనెస్ కి రీజన్ ఇంకొకటి ఉంది. ఆ హ్యాపీనెస్ ని విజయ్ దేవరకొండ షేర్ చేయకపోయినా ఇప్పటికే హ్యాపీగా స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా విషయం చూద్దాం రండి. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసిన సినిమా ఖుషీ. మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, లవ్ స్టోరీలు విజయ్ దేవరకొండకి ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్ తెచ్చిపెడతాయని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అదే. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్న రౌడీ హీరో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది ఖుషీ. ఇప్పుడు అదే జోష్ ని ఫ్యామిలీ స్టార్ తో కంటిన్యూ చేయాలన్నది మిస్టర్ దేవరకొండ ప్లాన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మధ్య యుఎస్ షెడ్యూల్ పూర్తయి ఉంటే ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ అయి ఉండేది. ఆ షెడ్యూల్ వాయిదా పడటం వల్ల ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ పరశురామ్ డైరెక్షన్ లో గీతా గోవిందన్ తో హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ తో మళ్ళీ చేస్తున్నారు. వరుస విజయాల మీదున్న మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ గా గీతా గోవిందం సినిమాను మించిన హిట్ అందిస్తుందన్నది టాక్. ఫ్యామిలీ స్టార్ మాత్రమే కాదు, ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో సినిమా కూడా విడుదలవుతోందని నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే సినిమాను తాము స్ట్రీమింగ్ చేస్తామని అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. జెర్సీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని పక్కగా క్యాప్చర్ చేసిన గౌతమ్ ఈసారి రౌడీ హీరో కోసం ఎలాంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారనే ఇంట్రెస్టింగ్ కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెర్సీ ఎందుకు అయ్యారు? ఇలా దమ్మాలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని